రావాలనే ప్రయత్నిస్తున్నానమ్మా, కానీ దారి దొరకటం లేదు. నువ్వు దారులు వెతుకుతూ ఉంటే నా జీవితం ఏ దారి అయిపోతుందో అర్థం కావట్లేదమ్మా. అసలు తప్పెవరితో తెలియడం లేదమ్మా, నాదా నా భర్తదా, నాలాంటి తది కడుపున పుట్టిన నా కూతురుదా. కల్మషం లేని మనుషుల్ని కష్టాలతో పరీక్షిస్తాడమ్మా దేవుడు. మనిషిని దేవుణ్ణి చేసింది కూడా కష్టాలేనమ్మా. అది మనకు అర్థమయ్యేలా చెయ్యాలని దేవుడు కూడా రాముడయ్యాడు. కష్టం కన్నీళ్లనే కాదు, మంచి భవిష్యత్తును కూడా ఇస్తుంది. ఈ కష్టాలన్నీ ఏ మంచి కోసం ఎదురు చూడండి. ఈ కన్నీళ్లన్నీ మీ మనవడికో మనవరాలకో చెప్పుకోవడానికి కథలవుతాయి. నేనిదంతా మీకు ధైర్యం కోసం చెప్పలేదు, నిజం చెప్పాను. ఆలోచించి చూస్తే మీకే అర్థమవుతుంది. మా తెంగరోడు తిండి కోసం అల్లాడిపోతా ఉంటాడు, నే పోయి అన్నం పెట్టేసి వస్తానమ్మా. వెళ్ళిన ప్లేస్ భలే ప్లేస్ రా, బట్ ఎంజాయ్ చేయలేకపోయాను. ఏ కంపెనీ లేకనా? మనసు బాలేక అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆలోచనలు పక్కన పెట్టేయాలరా. ఎక్కడ్రా, మా వాళ్ళని వెతుకుతూ తిరగడానికే సరిపోయింది. మమ్మల్ని పిలుచుంటే మేమన్నా ఎంజాయ్ చేసేవాళ్ళం కదరా. అంత టైం లేదురా, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలే. త్వరగా ప్లాన్ చేయరా, మన బ్యాచ్ తో కలిసి సరదాగా ట్రిప్ వెళ్దాం. ఏ బేబ్స్ లేకుండా రావా? ముందు నువ్వు రావు కదా. సరే ఇంకా ఎంతసేపు? వీడి ఇంకా స్నాక్స్ తీసుకురాలేదురా. ఏయ్ స్నాక్స్ తీసుకురావడానికి ఎంతసేపు రా? సార్ ఏమన్నా కావాలా సార్? సరే వాడు స్నాక్స్ తెచ్చేలోపు మనం మొదలు పెడదాం, పట్టండి. ఆగండ్రా, ఇంతసేపు వెయిట్ చేశారుగా. ఏంట్రా వీడు ఇంత శాంతమూర్తి అయిపోయాడు? కాబోయే వారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే కూల్గా ఉన్నాడంటే వీడెంత మారాడో అర్థం అవట్లా. అవునరా, ఇక్కడి నుంచి పారిపోయింది ఓకే, అక్కడి నుంచి అడవిలోకి ఎవరితోనో పారిపోయిందన్నావు, మరి అడవిలోకి పారిపోయేంత క్లోజ్ ఉందంటే ఓకేనా? గొప్పోళ్ళ ఇళ్లలో అలాంటి పట్టింపులు ఉండవులేరా? పెళ్లికి ముందు వాళ్ళతో లైవింగ్ టుగెదర్, పెళ్ళయ్యాక మనతో లీవ్ టుగెదర్. నా స్పీకర్ గురించి అంత మాట అంటారు? ముందుగానే ఎక్కువైందా? ఏం మాట్లాడుతున్నారు స్పీకర్ గురించి? నా కూతుర్ని అంటారు? ఏం మాట్లాడుతున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సార్ సార్ ఏదో సరదాగా ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడుతున్నా. రే తనే ఒంటరిగా వెళ్ళలేదురా, తోడుగా జరిగింది పబ్లిక్ గా మీటింగ్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు.
అసలు నీకెక్కడేంట్రా పని? ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే. వీళ్ళ వీళ్ళ నీ ఫ్రెండ్స్. నేనేం తాగలేదు. ఈరోజు సరదాలే రేపు వ్యసనాలు అవుతాయి. అవి మీ భవిష్యత్తుకు అడ్డుగోడలుగా నిలుస్తాయి. అనుభవంతో చెప్తున్నాను. రే మీకు మీసాలే సరిగ్గా రాలేదురా. ఈ క్లబ్లో ఏంట్రా పని మీకు? మీరు ఖర్చు పెట్టే ఏ రూపాయి మీది కాదురా. అది మీ తల్లిదండ్రుల కష్టం. ముందు కష్టపడడం తెలుసుకోండి. ఆ తర్వాత ఖర్చు పెట్టడం తెలుస్తుంది. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి స్వేచ్ఛనిస్తారా? ఆ స్వేచ్ఛని ఇలా తాగడానికి తిరగడానికి ఉపయోగించకండి. రేపొద్దున మీ జీవితం మీ చేతుల్లో లేకుండా పోతుంది. ఈ వయసులో ఆడపిల్లల్ని కామెంట్ చేయడం సరదాగానే ఉంటుంది, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కష్టంగా ఉంటుందిరా. అర్థమైందా? మీ వయసుని ఇలా పబ్బుల్లో క్లబ్బుల్లో ఖర్చు చేయడం కాదురా. చదువుల్లో సంస్కారం నేర్చుకోవడంలో ఉపయోగించండి. అవి నేర్చుకోవాల్సిన వయసులో ఇవి నేర్చుకుంటే మీ తల్లిదండ్రులు మీకోసం పడుతున్న కష్టానికి అర్థం లేకుండా పోతుందిరా. మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇంకోసారి ఇలాంటి ప్లేసుల్లో చూసినా అలాంటి మాటలు విన్నా నేనే మీ కాళ్ళు చేతులు విరిచేసి జీవితంలో ఎందుకు పనికి రాకుండా చేసేస్తాను. అర్థమైందా? వెళ్ళండి. రమేష్ కాబోయే భార్యను కామెంట్ చేస్తుంటే కామ్గా ఉండడం మగాడి లక్షణం కాదురా. కాస్త మగాడిలా ఉండడం నేర్చుకో. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని పగ సాధించాలని నువ్వనుకుంటున్నావు, ఆ పగని మర్చిపోవాలని మేమనుకుంటున్నావు. పరశురామ్ విను. నన్నంటే భరిస్తా, నా దారి కడ్డొచ్చినా సహిస్తా, కానీ నా కూతురికి నాకు మధ్య ఎవడైనా అడ్డొస్తే వాడెలాంటి వాడైనా సరే వద్దు ఉమాదేవి. ఏంటి మేడం అలా ఉన్నారు? అంతా బాగానే ఉంది మాలిని, కానీ మొన్న గెస్ట్ హౌస్లో పరశురామ్ రఘు నన్ను అవమానించారు. కథాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి వెళ్లారు. మీవి పాత పరిచయాలు కాబట్టి నేనేం మాట్లాడలేకపోయాను మేడం. కూతురు కోసం వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు. మా మధ్యకు రావద్దంటూ నన్నే బెదిరించాడు. వదిలేయండి మేడం, వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయాడుగా. ఎలా వదిలేస్తాను మాలిని? నా లైఫ్ని నాకే ప్రశ్నగా వదిలేసి వెళ్ళిన మనిషి మళ్ళీ కనిపించి ఆ గాయాన్ని మరింత పెద్దది చేసి వెళ్ళాడు. వదలను మాలిని. జ్ఞాపకం గుర్తు చేసుకునేదిలా ఉండాలి, కానీ గాయం చేసేదిలా ఉండకూడదు. పరశురం మళ్ళీ మళ్ళీ గాయం చేస్తూనే ఉన్నాడు. ఇది మీ పర్సనల్ విషయం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మేడం. చూద్దాం. ఆలోచన వచ్చింది కానీ అవకాశం రాలేదుగా. మేడం మీ భోజనం టైం అయింది. ఆకలిగా లేదు. అలా అంటే ఎలా మేడం? మీరు టైంకి తినాలి. కొంచెంసేపు ఆగి తింటాను. కుదరదు మేడం. అంటే మీ డైట్ని స్పెషల్గా డిజైన్ చేయించాను కాబట్టి టైం టు టైం తినాలి. రండి మేడం. వెళ్ళండి మేడం. మీ ఆరోగ్యం గురించి మా వదిన తీసుకుంటున్న జాగ్రత్త అది. అధికారం రాగానే ఆఫీస్ పనులకే అనుకున్నాను. నేను తినే భోజనానికి కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయిందన్నమాట. తప్పదు కదా మేడం. రండి మేడం. పదమాలిని, అది మీకోసం చేసిన ఫుడ్ మేడం, మీరు మాత్రమే తినాలి. మీరు తింటే మాలిని మాతో తింటుందిలేండి మేడం. నా గురించి ఆలోచించకండి, మీరు వెళ్ళండి మేడం. హలో
రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళు. ఉమాదేవి గారి చేత నేను ఫోన్ చేయిస్తాను. ఉంటాను. ఎలా ఉందన్నయ్య పరిస్థితి? చుట్టూ అందరూ మనవాళ్లే ఉండాలి. ఆల్రెడీ పని మొదలు పెట్టానమ్మా. ఆల్ డిపార్ట్మెంట్స్ లో కీ పాయింట్స్ అంతా మనవాళ్లే ఉంటున్నారు. నా సంతకంతో ఏ ఆఫీస్కి ఫైల్ వెళ్ళినా కళ్ళు మూసుకునే సంతకం పెట్టాలి. అలాంటి వాళ్ళు కావాలి. నేను చూసుకుంటాను కదమ్మా. సాహితి వస్తుంది. ఓకే అన్నయ్య, మేడం గారు ఎలా చెప్తే అలా చేయండి. అలాగేనమ్మా. ఏమైంది సాహితి? చాలా ఉన్నాయి. ఆ రోజు శ్రీకర్ వాళ్ళ డాడీ రఘు అంకుల్ ఆ రోజు మమ్మీతో ఏం మాట్లాడారో నాకు అర్థం కాలేదు. కానీ అలా మాట్లాడడం మాత్రం నాకు నచ్చలేదు. ఇంతకు ముందు మేడం గారు కూడా దాని గురించే ఫీల్ అయ్యారు. అసలు వీళ్ళందరికీ ఎక్కడ పరిచయం? గతం జ్ఞాపకాలంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళందరూ ఒకప్పుడు ఒకే కాలేజ్. అప్పట్లో వాళ్ళు మీ మమ్మీని ఇన్సల్ట్ చేశారంట. అదే పగగా మారింది. ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంది అనిపించింది. కానీ ఏంటి అనేది అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అవుతుంది. అక్కడాగిన కథ ఇక్కడ మొదలైందని తెలియడం లేదు. ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదా? వెళ్ళి పడుకో అమ్మా. అయ్యగారు వస్తే నా మీద అరుస్తారు. అక్కడ అమ్మ ఎలా ఉందో అన్న ఆలోచన నిద్రపోనివ్వడం లేదు కాంతమ్మ. మీ దిగులు తప్ప అమ్మగారికి ఏం లోటు ఉంటుందమ్మా? ఆ పిల్లలున్నారు. వాళ్ళ వాళ్ళు దాక్షాయణమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పావుగా. ఎంతమంది ఉన్నా ఇంటికి దూరంగా ఉన్నాను అన్న బాధ అమ్మకుంటుంది కదా కాంతమ్మ. ఏమా భోంచేసావా? తిన్నాను నాన్న. మీరు తిన్నారా? ఆకలిగా లేదమ్మా. ఏం నాన్న? అది సరే, నువ్వింకా పడుకోలేదేంటి? నిద్ర రావడం లేదు నాన్న. టైంకి పడుకోకపోతే ఎలారా? సరే, నేను నిద్రపుచ్చుతాను రా. నువ్వు పడుకో అమ్మా. నువ్వు పడుకునేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఏంటి నాన్న అలా ఉన్నారు? ఏం లేదురా, నేను బాగానే ఉన్నాను. పడుకో. ఇక్కడి నుంచి పారిపోయింది ఓకే, అక్కడి నుంచి అడవిలోకి ఎవరితోనో పారిపోయిందన్నావు. మరి అడవిలోకి పారిపోయేంత క్లోజ్ ఉందంటే ఓకేనా? గొప్పోళ్ళిళ్లలో అలాంటి పట్టింపులు ఉండవులేరా? పెళ్లికి ముందు వాళ్ళతో లైవింగ్ టుగెదర్, పెళ్ళయ్యాక మనతో లీవ్ టుగెదర్. ఎందుకో డిస్టర్బ్డ్గా ఉన్నావు నాన్న. నాతో మాత్రం ఏం లేదంటున్నావు. మాట కన్నా పదునైన ఆయుధం లేదమ్మా. ఘాటు కనిపించదు గానీ గాయం అవుతుంది. ఇప్పుడు ఎవరేమన్నారు నాన్న? ఎవరో ఏదో అన్నారని కాదమ్మా, అనే అవకాశం మనమే కల్పించాం. తప్పు సరిదిద్దాల్సిన తల్లి తన తప్పుకు బిడ్డను తోడుగా తీసుకుని వెళ్తే
ఆ అవమానాన్ని భరించేది తండ్రేనమ్మా. బాధ్యత ఎంత బరువైనా భరించవచ్చు, కానీ అవమానాన్ని భరించలేమమ్మా. ఏదో జరిగింది, లేదంటే మీరెలా బాధపడరు నాన్న. మగాడు ఇంటి పేరు, ఆడపిల్ల ఇంటి పరువు. ఎవరి మాట విని తండ్రి పరువును తన్నేసి వెళ్ళిపోతే తల్లడిల్లేది ఆ తండ్రి గుండెనమ్మా. మాటలు భరించలేక మౌనంతో మాట్లాడుకుంటూ, కన్నీళ్లు దిగమింగుకుంటూ, ఆవేశానికి సర్ది చెప్పుకుంటూ ఇలా ఎన్నని చంపుకుంటాడమ్మా. అందుకేనేమో పరువు పోయిందని చాలామంది చావు వెనుక దాక్కుంటారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాన్న చెప్పింది అర్థమైతే ఆలోచించు, అర్థం కాకపోతే హాయిగా నిద్రపో. పడుకోమ్మా. అమ్మా కాఫీ అమ్మా. హాయ్ ఆంటీ. హాయ్ సాహితి. ఆంటీ కూడా కాఫీ తీసుకురాపో. సరే అమ్మా. వద్దులేమ్మా. పర్లేదు ఆంటీ, తాగండి. తాగాలనిపిస్తే నేనే అడుగుతాగా. నువ్వు వెళ్ళమ్మా. సరే సరే, రండి అంటే అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి కాస్త హుషారుగా కనిపిస్తున్నావు. నేనెప్పుడు ఇలాగే ఉంటానంటీ, ఒక్క గోపి విషయంలో డిస్టర్బ్ అయినప్పుడే అలా ఉంటాను. ఆ డిస్టర్బెన్స్ గురించి పట్టించుకోవద్దని చెప్పాను కదా. మనం చేయాల్సినవి మనం చేస్తే లైఫ్లో నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఏం చేయాలో నేను చెప్పాను కదా, దాని గురించి ఆలోచించావా? ఆలోచించానంటీ. మొన్న శ్రీకరణి తీసుకెళ్లడానికి వాళ్ళ నాన్నొచ్చినప్పుడు మా మమ్మీతో ఓ మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో. ఆయన్ని ఏమన్నా భరిస్తాడంట, ఏమన్నా సహిస్తాడంట. కూతురు విషయంలో అడ్డొస్తే మాత్రం ఎవ్వరిని లెక్క చేయడంట. అవును, తన కూతురు మీదున్న ఇష్టాన్ని తను చెప్పాడు. ఆయన కూతురు మీదున్న ఇష్టాన్ని ఆయన చెప్పడానికి మా మమ్మీని ఇన్సల్ట్ చేశాడు. అది నాకు నచ్చలేదాంటీ. మరేం చేద్దామనుకుంటున్నావు? నేను డిసైడ్ అయ్యానంటీ. ఆయన ఎవరి విషయంలోనైతే తట్టుకోలేనని అన్నాడో అదే శ్రీకరి విషయంలో ఇన్వాల్వ్ అవుతాను. మా మమ్మీని ఇన్సల్ట్ చేసిన దానికి ఎందుకు మా మమ్మీని అలా అన్నాను అని అనుకునేలా చేస్తాను. నువ్వు అసలు సమస్యను వదిలేసి ఇంకో వైపు నుంచి ఆలోచిస్తున్నావు. నీ సమస్య గోపి. గోపి నీకు కావాలంటే నువ్వు కథ మొదలు పెట్టాల్సింది శ్రీకరి దగ్గర నుంచి కాదు, గోపాలరావు ఇంటి నుంచి అని చెప్పాను కదా. అంటే శ్రీకరిని ఏం చెయ్యొద్దనా? నా ఉద్దేశం అది కాదు. శ్రీకరిని ఏం చేయాలన్నా డైరెక్ట్గా చేయకూడదు. ఆ పరశురంతోటి మీ మమ్మీకి ఉన్న గొడవలు చాలావన్నట్టు నువ్వు కొత్తవి క్రియేట్ చేయడం ఎందుకు? మనకి సంబంధం లేకుండా, మన చేతికి మట్టు అంటకుండా, తన విషయం చూసుకోవడానికి, తనని ఆడుకోవడానికి ఆ గోపాలరావు ఫ్యామిలీ ఉంది కదా. నువ్వు అటునుంచి మొదలుపెట్టు. గోపాలరావు ఇంటి తలుపు తడితే పరశురామింటి డోర్ ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. నేను శ్రీకరిని దెబ్బ కొట్టడమే నా టార్గెట్. మీరు చెప్తుంది కూడా అదే కదా. మనం ఒక పని చేస్తే రెండు లాభాలుండాలి. గోపాలరావు అనే ఆయుధాన్ని వాడుకున్నావే అనుకో, మీ మమ్మీని అవమానించిన ఆ పరశురాంని దెబ్బ కొట్టొచ్చు, గోపికి నీకు అడ్డు లేకుండా చేసుకోవచ్చు. మీరేమైనా చాలా క్లెవర్ ఆంటీ. మీరు చెప్పే మాటల్లో డెప్త్ ఉంటుంది, మీ ఆలోచనల్లో ఫ్యూచర్ ఉంటుంది.
నా వాళ్ల గురించి నేనెప్పుడూ అలాగే ఆలోచిస్తాను. ఓకే ఆంటీ, మీరు చెప్పిన దారిలోనే వెళతాను. ఎండ్ ఆఫ్ ది డే నాకు కావాల్సింది శ్రీకరి నాకు అడ్డు లేకపోవడం, మా మమ్మీని ఇన్సల్ట్ చేసిన పరశురాం బాధపడటం. నువ్వు ఇలాగే వెళ్ళు, అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఓకే ఆంటీ, ఇక నుంచి నేను ఆ పని మీదే ఉంటాను. మీరు మమ్మీని జాగ్రత్తగా చూసుకోండి, నేను నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్ సాహితి. థ్యాంక్ యూ ఆంటీ. సాహితి, నీకు అక్కడ ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ మమ్మీని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు ఒక ఫోన్ చేయి చాలు, నేను చూసుకుంటాను. నేను అక్కడికి వెళ్ళాక మీ అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను, ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకే కాల్ చేస్తాను. వస్తానంటీ. గుడ్. నా కూతురు అంత తొందరగా ఎవ్వరి మాట వినదు, బాగానే మోటివేట్ చేశావు. చిన్నపిల్లలకి మాటలు చెప్తే అర్థం కావు మేడం, కథ చెప్పాలి. నేను అదే చేశాను. అదే కదా, చెప్పడం నాకు చేత కాలేదు. దెబ్బ తిన్నవాళ్ల దగ్గర బాధలుంటాయి కానీ కథలుండవు మేడం. ఎవర్రా బాయ్? అల్లుడా? అల్లుడు కానట్టుంది నానా. ఎవర్రా ఈ అమ్మాయి? కారు వేసుకొచ్చిన కనక మహాలక్ష్మిలా ఉంది.